ఈ మిడిల్ క్లాస్లో చూసావా ఇదేం చేయనివ్వదు మనల్ని పూర్తిగా బరితగించనివ్వదు పూర్తిగా అన్నీ వదిలేనివ్వదు పూర్తిగా ఎవరి దగ్గరి చెయ్యి చాపనివ్వదు మొహ ఆటలు లేకుండా ఎవరిని ఏమీ అడగనివ్వదు అలాంటి మిడిల్ క్లాస్లో ఉన్నావు నువ్వు నేను ఇక్కడ మనకు ధైర్యం చెప్పేవాడు ఉన్నాడు ఒక పని చేద్దాం అనుకునేటప్పటికి రే ఈ అమ్మ మనకి దిగి అన్నినే శుభ్రంగా ఏ పది రూపాయలు వచ్చి చూసుకుని ఏదో కాలం గడిపేలా అంతే అవన్నీ డబ్బులు ఉన్న వాళ్ళకి లేదంటే వెనకాల పెద్ద పెద్ద ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఈ తప్ప మనం అనవసరంగా నువ్వు ఏదో పీకేస్తాను పొడిచేస్తానని బయలుదేరావు అనుకో సరిగ్గా ఒక ఐదు ఆరు సంవత్సరాలు దాంట్లో ఇంకా వర్కౌట్ అవుదా అని తెలిసిన తర్వాత నువ్వు వెనక్కి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది తెలిసా తింటావు అందుకని ఏదో చిన్న చిత్తగా చేసుకుంటా కాలక్షేపం చేసి హాయిగా గడిపేడమే మనం ఏం చేయలేము అహ అని చెప్పేవాళ్ళే మన మిడిల్ క్లాస్లో వందకి వంద శాతం ఉంటారు ఎక్కడో ఒకడో ఇద్దరు ఎవరే చెయ్యాలరా కొత్తగా చెయ్యాలరా అని బయలుదేరిన మళ్ళీ ఆడేమంటారు తెలుసా ఇప్పుడు మనకేమీ లేదు తెలివితేటలు అవి లేవు మనందరం ఎర్రిపప్పులం వీడు ఒక్కడే బయలుదేరిపోయాడు దేశాన్ని వేసేద్దామని ఫుల్గా దోసేద్దామని ఏదో కుల్లబొడి చేద్దామని నిరూపించేసుకుందామని చూడు సరిగ్గా సంవత్సరం తిరిగిలోపు వచ్చేస్తారు మళ్ళీ ఊళ్ళోకి అని చెప్పి ఏదో తెగించి సిగ్గుసారం వదిలేసి రోడ్డు మీదకి వెళ్ళిన కూడా మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టేస్తారు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నేను ఒకళ్ళకి నా సినిమా ఖర్చు చెప్పడానికి వెళ్ళా ఖర్చు చెప్పడానికి వెళ్తే అంతా వినేసారు సూపర్ అసలు నువ్వు ఈ కథ ఇలాంటి నెరేషన్ నేను ఎక్కడా వినలేదు అన్నారు సో నాకు ఎవరో తెలియని వాళ్ళకి నేను ఖర్చు చెప్తే నన్ను అంత మెచ్చుకున్నారు కానీ నాకు తెలిసిన సర్కిల్లో నేను మళ్ళీ ఇంకొకళ్ళకి ఖర్చు చెప్తే కొంచెం చుట్టాల వరుస చుట్టం అనేవాడి దగ్గరికి ఖర్చు చెప్తే ఆడేమన్నాడంటే ఏ ఇప్పుడు సుకుమార్ తీస్తా ఉంటేనే గ్యారంటీ ఉండట్లేదు రాజమౌళి తప్పింకొకరు సినిమాలు తీస్తూ ఉంటే హిట్ ఉండట్లేదు అసలు సంవత్సరాల సంవత్సరాల తరబడి పదిహేను ఇరవై సంవత్సరాలు ఇంకా ఇండస్ట్రీలో తిరుగుతున్నా అక్కడ ఎవరికి దిక్కు లేదు అలాంటి చోట నువ్వు చేత్తో పట్టుకుని ముఖానికి రంగేసుకుని యాక్ట్ చేస్తాను సినిమా తీస్తానో కథలు రాస్తానో అంటే నువ్వు ఎప్పటికి సినిమా తీయాలి నువ్వు ఎప్పటికి బాగుపడాలి ఎప్పటికీ సంపాదించుకోవాలి నీకు పేరు ఎప్పటికి రావాలి అసలు నీకంటూ ఒక స్తోమత ఎప్పుడు క్రియేట్ అవ్వాలి అని చెప్పి ఆడ పుసుకుని ఒక మాట అనేసాడు ఇక్కడ రెండు క్యారెక్టర్లు చూశాను నేను నేను ఒకళ్ళు ఆయన నాకు తెలియదు వెళ్ళి పలానా దగ్గర కథ ఉందంట కదా ఎవరో చెప్పారు నాకు ఖచ్చి చెప్తావా అంటే వెళ్ళి ఖచ్చి చెప్తా ముక్కుమోహన్ తెలియనోడు చాలా బాగుందని చెప్పాడు చాలా బాగుంది ఇది ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది ఇంకా బెటర్ అవుతావు నువ్వు ఆల్టర్నేటివ్స్ ఏమన్నా ఉన్నాయా మరి నీకు సినిమా కాకుండా ఏమన్నా సంపాదించుకుంటున్నావు అంటే ఏ చిన్న చిన్న ఫ్రీలాన్సింగ్ అంటే ఎస్ అలా నీ నెలకు సరిపడా ఖర్చులు వచ్చి నువ్వు దేనికి భయపడకుండా రేపు పొద్దున్న వచ్చి నెల ఎలా గడుస్తుందో అని భయపడకుండా ట్రైల్ చేసుకుంటా ఉండు అలా కాకుండా నేను డైరెక్ట్గా వచ్చి దూరిపోతా నేను దీంట్లోనే బ్రతికేస్తా అనుకున్నావు అంటే కొన్నాళ్ళకి నీకు ఈ ఆశ చచ్చిపోద్ది సినిమా అనే ఆశ నువ్వు చాలా మంచి రైటర్లా ఉన్నావు బాగా రాసేవు కథ కూడా బాగుంది సో నీ ఇలాంటి వాళ్ళ దగ్గర రాసి చచ్చిపోకూడదంటే వచ్చి నెల ఏంటి అనే భయం అనే ఆలోచన నీ మైండ్లో ఉండకూడదు సో మనం తప్పకుండా చేద్దాము సో కొంచెం డెవలప్ చేయని ఏదో మంచి జట్లు చెప్పి కొంత వర్క్ ఇచ్చారు నేను ఎందుకు చెప్తున్నానంటే బెదిరించేసేవాళ్ళు భయపెట్టేవాళ్ళు అందరూ మంచుట్టే ఉంటారు ఇంపాసిబుల్ అనే దాన్ని ఎవడన్నా పాజిబుల్ చేసి చూపిస్తే అంటే ఇది వర్కౌట్ అవ్వదు అనుకున్న దాన్ని వర్క్ చేసి చూపిస్తేనే ఆని జనం అందరూ పొగుడతారు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా ఆడు బూట్లు లేకుండా పరిగెట్టేసి ఒలింపిక్ మెడల్ కొట్టేసాడంట తెలిసిన కా విషయం అసలు మొత్తం షూకు ముందర బొక్కడిపోయి ఆ ముందర బొటన వేళ్ళు మధ్య వేళ్ళు అన్ని బయటకు వచ్చేస్తూ ఉంటే పరిగెడుతూ ఉంటే గొప్పులు తగిలేసి రక్తం కారిపోయంట అయినా సరే గోల్డ్ మెడల్ కొట్టేడాడు మొన్న రెండు వేల ఇరవై నాలుగు మొన్న ఒలింపిక్స్ జర్నీగా కదా దాంట్లో మన ఏదో ఉన్నారు దొన్నపోతులు లేదు గారు రా అంటే వీళ్ళకి నడవడం కూడా బతుకమే అంటారు సరే ఆడెవడో బూట్లు లేకుండా పరిగెట్టి ఒలింపిక్ మెడల్ కొట్టాడు శబాష్ కానీ అలా బూట్లు లేకుండా అలా మినిమం సౌకర్యాలు లేకుండా ఒక గోల్డ్ మెడల్ కొట్టడానికి కాదు ఒక ఛాంపియన్ అవ్వడానికో లేదంటే ఒక క్రికెటర్ అవ్వడానికో లేదంటే ఒక కబడ్డీ స్టార్ అవ్వడానికో లేదంటే నాలాగా ఒక సినిమాల్లో ఏదో చేసేద్దాం అనుకున్న వాళ్ళు ఉతికితే పదిసార్లు అది ఎక్కడ రంగిలిచిపోద్దాం అని చెప్పేసి అదే షర్ట్ని నాలుగు రోజులకోసారి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఎవ్వరు మనకు కనిపించరు ఎందుకంటే వాళ్ళు ఇంకా ప్రయత్నాల్లో ఉన్నారు ఇక్కడ ప్రయత్నాల్లో ఉన్నోడు సిన్సియర్గా ఉన్నోడు ఎవరికి అవసరం లేదు ఏదో ఒకటి సాధించినోడితోనే అందరికీ అవసరం అంతే కదా బూట్లు లేకుండా ఒకడే పరిగెట్టట్లా ఇంకా చాలామంది ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు వాళ్ళు వచ్చే ఒలింపిక్స్లో మెడల్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి కానీ అరే అమ్మ పలానా వాడు స్ట్రగుల్ అయ్యి ఇప్పుడు గోల్డ్ మెడల్ కొట్టాడు సరే మన ఊళ్ళో ఎలాంటి వాడు ఎవడన్నా ఉన్నాడా లేదంటే మన మండలంలో ఎవడన్నా ఉన్నాడా లేదంటే మన స్పోర్ట్స్ అకాడమీలో సీటు దొరక్క లేదంటే డబ్బులు కట్టుకోలేక పాపం ఏదో గ్రౌండ్లోకి వెళ్ళి రోజు ప్రాక్టీస్ రా ఈ కుర్రోని కూర్చోపెట్టి ఒకసారి మాట్లాడదాం ఒక ఐదు వేలు పెట్టేమన్నా కొనిద్దాము స్పోర్ట్స్కి సంబంధించి నేను ఎవడన్నా అనుకుంటున్నాడా అనుకోడు ఎవడో దేకడో పైగా ఏమంటారు తెలుసా రోజు ఊళ్ళో ఒకడు తెగ పరిగెట్టేస్తున్నాడు ఇంకో గ్రౌండ్కి వెళ్ళి అని చూసి కొట్టుకుంటున్నాడు అలా నాన్న శుభ్రంగా ఏదో కూలో నాలో చేసుకుని పది రూపాయలు సంపాదిస్తావుంటే ఈ అదో కూడా పొద్దున్నే లేచి పొలం వెళ్తే అలా నాన్న కష్టం తగ్గుతుంది కదా వచ్చి ఏదో పెద్ద ఒత్తిదిలాగా జబ్బల బనీలు వేసుకుని ఓ తిరిగేస్తున్నాడు గ్రౌండ్లో పరిగెట్టేస్తున్నాడు ఏదో పీకేస్తాడంట అని చెప్పేసి నోట్లో చుట్ట వేసుకుని కూర్చొని నలుగురు సోది చెప్తారు నీ గురించి అదే నువ్వు అదే పొద్దున్నే పిచ్చోళ్ళ పరిగెట్టి ఏదైనా ఒకటి సాధించి ఒక ఛాంపియన్షిప్ కొట్టేవనుకో ఎప్పుడో తెలిసి మాకు ఇటు బాగుపడతాడని పొద్దున్నే మేము పాలు పెద్దగడానికి వెళ్ళేటప్పటికి గ్రౌండ్కి వచ్చి ఓడిడు వచ్చి తెగపడి గిట్టేవాడు అప్పుడు అనుకున్నాను ఏం కసి అంటే కుర్రుడు ఎలా ఉండాలరా మాయదులో ఉన్నారు పొద్దున్నే లేట్లేదు అనుకున్నాను అప్పుడే తెలిసా అక్కడికి కొట్టెత్తాడనా అంటారు ఇక్కడ ఏంటంటే మనం అంటే ఏదో ఒకటి ప్రూవ్ చేసుకునే వరకు పిచ్చిన కొడుకులు ఎవడమాట ఎవడ మాట ఎండో ముండేదవాడు లేదంటే ఈ పాటికి సెటిల్ అయిపోలేడు ఈ పాటికి అని చెప్పి అందరి చేత పిచ్చిన కొడుకులు అనిపించుకునే నేను నువ్వు కూడా ఏదో ఒకటి పీకితే తప్ప వాళ్ళకి మనుషుల్లా కనిపించం సో వాళ్ళకి మనుషుల్లా కనిపించాలనేది మన ప్రయత్నం కాదు మనం ఏదో ఒకటి చేస్తానే ఉండాలి చేస్తూ 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 పోవాలి తప్ప ఏ ప్రయత్నం ఎక్కడ ఆగిపోకూడదు ఆపేయకూడదు ఎందుకంటే ఫలానా చేస్తేనే డబ్బులు వచ్చేస్తాయి ఫలానా చేస్తేనే లైఫ్ సెటిల్ అవుద్ది ఫలానా చేస్తేనే సక్సెస్ వస్తుంది అనుకుంటే అందరూ అదే చేస్తారు సక్సెస్ వచ్చే పని ఒకటి ఉంది అని తెలిస్తే అందరూ అదే చేస్తారు కానీ ఇక్కడ సక్సెస్ వచ్చే పని అంటూ ఏదీ లేదు సినిమాల్లో వందల మంది ట్రై చేస్తున్నారు బిజినెస్లో లక్షల మంది ట్రై చేస్తున్నారు ఇంకో దాంట్లో ఇంకొంతమంది ట్రై చేస్తున్నారు ఎవరిలో ఒకళ్ళు ఏదో ప్రయత్నంలో ఉన్నారు కానీ ఆ ప్రయత్నంలో అందరూ సక్సెస్ అవుతున్నారంటే అవట్ల కొంతమంది నెంబర్ వన్ పొజిషన్లో ఉంటున్నారు కొంతమంది నెంబర్ టూలో ఉంటున్నారు కొంతమంది నెంబర్ ట్వంటీలో ఉంటున్నారు కొంతమంది నెంబర్ హండ్రెడ్లో ఉంటున్నారు ఫిఫ్టీలో ఉంటున్నారు కానీ వాళ్ళు ఏదైతే ఆలోచిస్తున్నారు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాంట్లో ఉంటున్నారు దాంట్లో ఉండడమే ఫస్ట్ సక్సెస్ నువ్వు వ్యవసాయం చేయాలనుకుంటున్నావు నాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదంటే కుదరదు ఎందుకంటే దాని నుంచి డబ్బు పుడితేనే నువ్వు మళ్ళీ దాన్ని తీసుకుని దాన్ని మళ్ళీ వ్యవసాయం మీద ఖర్చు పెట్టి ఇంకొంచెం నీ ఐడియాని ఎక్స్పాండ్ చేయగలుగుతావు అంతే కానీ వ్యవసాయం చేస్తే చాలు నేను ఫుడ్ లేకపోతే బతికేస్తాను అన్నావు అంటే నువ్వు తెంగ సమానం ఎవరిదైనా ఫైనల్ మోటివేషన్ ఏదైనా ఉందా అంటే సక్సెస్ డబ్బు ఈ రెండు అది కాదురా ఇప్పుడు మనిషి బాగా బ్రతుకుతున్నాడు అంటే ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా హ్యాపీనెస్ సంతోషం అని ఎవరైనా స్లో మోషన్లో డైలాగులు చెప్పారనుకో అనుకో చింత జోక్ ఉంటుంది ఆ చింత జోక్ తీసుకుని మెల్లిగా ఎలా సవరదీసి ఒంగోబెట్టి పెర్ర మీద కొడితే దద్దుర్లు వచ్చేయాలి ఎందుకంటే ఇప్పుడు నెల నెల మన ఖర్చులు మన ఫ్యామిలీ బర్డేస్ మన మిడిల్ క్లాసు బతుకు జట్టు కాబండి ఇవన్నీ ఎవడ లాగుతాడు నువ్వు హ్యాపీగా కృష్ణుడిలాగా లాగా ఎలా కొండమే చేదులు పెట్టి లాహిరి లాహిరి పాటలు పాడుకుంటావు అంటే ఎవడో లాగడు మనమే లాగాలి మనం లాగాలంటే ఏం కావాలి డబ్బులు కావాలి కేవలం డబ్బులు కోసమే పరిగెట్టావు అనుకో మళ్ళీ నువ్వు అదే మిడిల్ క్లాస్లో ఉంటావు కాబట్టి నువ్వేం చేయాలి నీ బ్రతకడానికి డోకాలి అని అంతగా చూసుకుంటూనే నువ్వేదోటి గట్టిగా గోల్ పెట్టుకునే దాని గురించి ఏదైనా చేయడానికి రెడీగా ఉండాలి సో ఇది అస్తమాటు డబ్బు వెనకాల వరకు ఏడితే అది మనకు ఇంకా దూరంగా జరిగిపోతూ ఉంటుంది అలా కాకుండా నీలో ఉన్న స్కిల్ని బిల్డ్ చేసుకుని నువ్వు దేంట్లో అయితే ఉండాలనుకుంటున్నావో దాంట్లో నువ్వు మెల్లమెల్లగా మాస్టర్ అవ్వగలిగితే ఏదో ఒక రోజు నీ దగ్గరికి అన్నీ వస్తాయి ఆ వచ్చిన రోజు అప్పుడు దాకా ఇచ్చిన కూడా ఆడా మొండోడు రే వీడు ఈ అమ్మ ఈడు ఈ వాటికి ఈడు ఇడేంట ఈ వాటికి ముప్పై వేలు జీతం నలభై వేలు యాభై వేలు లక్ష అయిపోలేడు జీతం ఇప్పుడు అడుక్కుంటున్నాడు రోడ్లు అంట అన్నోడు కూడా ఆ రోజు అడిగి లక్ష వచ్చితే అది వదిలేసుకున్నాడు అది వదిలేసుకుని వచ్చి ఈ రోజు మరి ఎంత చక్కబెట్టేనాడంటే హైదరాబాద్లో మన పేరు సన్మానాలు ఇవి అయ్యి అంటే పెద్ద మ్యాటర్ కదా అంటున్నాడు రావు రమేష్ లాగా అందుకని నేను ఏమంటున్నానంటే మన మిడిల్ క్లాస్ బ్రతుకుల్లో మనకి డబ్బులు లేకపోగా ఫ్రీడమ్ లేకపోగా మనకు ఒక సపోర్ట్ లేకపోగా ఇలాంటి చుట్టూ ఉన్న కాకులు లేదంటే రాబందులు రకరకాల పేర్లు ఉంటాయి కదా వీళ్ళందరూ పొడుస్తా పొడుస్తూ పొడుస్తూ ఉంటారు మనకి పుండ్ అయిపోయింది దెబ్బ అయింది అయినా సరే నొప్పి వస్తుంది ఏమనల్కి ఉండదు ఇంకా పొడుస్తూ ఉంటారు ఇంకా పొడుస్తూ ఉంటారు ఎందుకంటే ఆడికి మనం సక్సెస్ కొట్టేదాకా ఒక బటాని గింజ టైపు నోట్లో వేసి నవ్వులుతూ ఉంటాడు మనల్ని ఆ ఆ వేస్తాడు ఈ దౌడలోకి వేస్తాడు టక్క 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 నవ్వులుతూ ఉంటాడు పడాలి తప్పదు అసలు పట్టించుకోకూడదు అంటాను నేనైతే ఇప్పుడు అలాంటి వాడు పొడిస్తేనే కదా మనకు ఊరు రగిలిపోతూ ఉంటుంది ఈ డెమ్మో వీడికి ఉంది వీడికి తర్వాత మనం ఎదురు చేసిన తర్వాత ఇటు సంగతి తెలుద్దాం అనే కసి వస్తుంది అది రావాలి ఎగ్జాంపుల్ చెప్పిన చిన్నప్పుడు దెబ్బ తగిలినప్పుడు మనకి పైన పెచ్చి కడుతుంది ఆ పెచ్చి కట్టినప్పుడు దాని చుట్టూ వస్తూ ఉంటుంది అది గోకితే పుండు ఇంకా ఎక్కువ వద్దని తెలుసు కానీ గోకుతాం అది లాగుతూ ఉంటే లైట్గా పెయిన్ వస్తూ ఉంటుంది బ్లడ్ వస్తూ ఉంటుంది ఆ పెచ్చి లాగుతూ ఉంటే ఆ పెయిన్ మనకు నచ్చుతుంది అయినా సరే ఆ పెచ్చి లాగేస్తాం నిప్పుగా ఉన్నా ఎందుకంటే ఆ పెయిన్ మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం అలాగే మన ప్రాసెస్ని మనం ఎంజాయ్ చేయాలి ప్రాసెస్ ఒక్కటే దృష్టిలో పెట్టుకోవాలి రిజల్ట్ అనేది మనం చేసే ప్రాసెస్ని బట్టి మన టైంని బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి అక్కడ ఉండే అవకాశాన్ని బట్టి అదే వస్తుంది కానీ ప్రాసెస్ ఆపేసి అవుతుందా అవ్వదా అనే చోట ఆగిపోతే అసలు ఏమీ అవ్వదు అసలు మనం అటువైపు చూడడం కూడా బొక్క అనమాట అందుకని మిడిల్ క్లాస్లో ఉన్న ప్రతి ఒక్క కుర్రోడికి మిడిల్ క్లాస్లో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయికి మిడిల్ క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కడికి ఎవడో ఏదో చేసేస్తాడు ఎవడో సపోర్ట్ చేసేస్తాడు పలానా ఆయన దగ్గరికి వెళ్ళరా పని అయిపోద్ది అని ఎవడన్నా అంటే ఎల్లవసరంలా ఎందుకంటే అవ్వదు పని ఆఫ్టర్ ఆల్ నువ్వు బోడి మిడిల్ క్లాస్ గడివి నీ కాడెంతో సాయం చేయాలి నీ కాడెందుకు సపోర్ట్ చేయాలి పెద్ద సర్కిల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఎదురు చేసుకుంటారు మళ్ళీ చివరికి వాడి దగ్గర తిరిగి 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 అలసిపోయి రేపు చూద్దాం కొంచెం పనిలో ఉన్నాను ఇంకోసారి చేద్దాం ఇంకోసారి చేద్దాం అనే మాటలు విసిగిపోయి మళ్ళీ నీ పని నువ్వు నీ కష్టాలు నువ్వు నీ దినచర్య నువ్వు నీ తంటాలు నువ్వు పడాల్సిందే కదా ఆ మాత్రం దానికి ఎవరి దగ్గరకో వెళ్ళి అడిగి ఎవరి దగ్గరకు వెళ్ళి చాపి ఎవరి దగ్గరకో వెళ్ళి అయ్యయ్యో అమ్మ మనం అనవసరంగా వెళ్ళాం మినిమం రెస్పాండ్ అవ్వలేదు పరుగు పోయిందిరా అని రోజు బాధపడ్డం కంటే నీ సావు నువ్వు సావు ఏదైతే అదే వద్ది ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ మనం ఎందుకంటే దిగజారిపోవడానికి ఏం లేదు పైకి ఎదగడానికి ఏం లేవు అలా మధ్యస్థంగానే ఉంటాం కాబట్టి బతుకంతా మహా అయితే మధ్యస్థంగా ఉంటాం లేదంటే గట్టికి కొడతాం ఈ రెండట్లకే ప్రయత్నించాలి అంతేగాని ఎవడో పట్టించుకోవట్లేదు ఆడెవడో మనల్ని పిచ్చివాడు అంటున్నాడో లేదంటే అవి బాబాయ్ ఇప్పుడు మాకు అన్నమ్మ గారి పెన్నమ్మ గారి అన్నయ్య గారి కొడుకు 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 మనల్ని ఏమన్నా అంటాడేమో వాళ్ళ ఊళ్ళో మన గురించి ఏమన్నా చెప్పుకుంటారేమో అవి బాబాయ్ రేపు పొద్దున్న ఒక రూపప్రవేశం ఉంది అక్కడికి వెళ్తే నువ్వు ఇల్లు కట్టేవా లేదా అంటారేమో ఈ తొక్కలో సోదంత వద్దు మన గుడిసెలో మనం ఏదోటి గుడుసుకుందాం ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక టిపికల్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ అనేది ఎదగకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఎప్పుడూ రిస్క్ చేయం ఒకటి ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు రిస్క్ చేయం లేదు ఇప్పుడున్న దాన్ని వదిలేసి ఇంకోది ఆలోచించి ఇంకో దాన్ని పట్టుకుని ఆ గోల్ కోసం ప్రయత్నిద్దాం అన్నప్పుడు మనం రిస్క్ తీసుకోం ఇంకోటి ఏంటంటే ఒక మాట మనకు వస్తుందేమో అయ్యి బాబోయ్ జనం ఏదన్నా అనేసుకుంటారేమో ఇలా చేస్తే అనే చోట కూడా మనం రిస్క్ తీసుకో మనకు ప్రతీదీ సాఫీగా వెళ్ళిపోవాలి ప్రతీదీ ఆడతా పాడితే వెళ్ళిపోవాలి ఉన్న దాంట్లో సర్దేసుకోవాలి ఇవన్నీ నీ థాట్ ప్రాసెస్లో ఉంటే నువ్వు వాటిని తీసే ఎందుకంటే ఇక్కడ సక్సెస్ కొట్టినోడు లేదంటే సంపాదించినోడు లేదంటే టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడి నుంచి ఊడిపడలా భూమిలో నుంచి చొచ్చుకుని ములుచుకుని రాలా వాళ్ళు వాళ్ళ ఫోర్ ఫాదర్స్ లేదంటే ఇంకొక చోట ఇంకొక చోట దరిద్రాలు అనుభవించిన వాళ్ళే కాకపోతే వాళ్ళు ప్రాసెస్ వదలలేదు ఆ ప్రాసెస్ను వదలకపోవడం వల్ల ఈరోజు ఒక్కోసారి డౌన్ఫాల్లో ఉన్నా సరే మళ్ళీ లెగ్స్ నిలబడ్డారు సో మన ముందు తరం అమ్మ నాన్న తాత ముత్తాత అబ్బాయి ఇలా అందరూ పోయారు అయిపోతుంది ఇంకా మెల్లిమెల్లిగా ఇప్పుడు నువ్వు నేను నువ్వు నేను కూడా అలాగే ఉందామా లేదంటే ఏదో గిఫ్టెడ్గా పొరపాటుని టక్కమని మానవ జనంలో పడిపోయాం కాబట్టి సచ్చేలోపు ఎమ్మ చేసాడురా అది చేసాడు పలానా టైంలో అని చూపించుకుందామా ఇది నీ పుస్తకంలో నీ లైఫ్లో నువ్వు రాసుకునే ఏకైక థియరీ నువ్వు మాత్రమే రాసుకోగలిగి నువ్వు మాత్రమే దాన్ని చేయగలిగే ఏకైక టాస్క్ ఈ టాస్క్ నువ్వు చేయకపోతే నువ్వు ఏం చేసినా నువ్వు ఎంత ముడుచుకుని ఇంట్లో కూర్చున్నా నువ్వు ఎంత గౌరవంగా అనుకున్నా నువ్వెంత ఎంత అయినా సరే ఏదో ఒకరోజు నిన్ను జనం ఏదో ఒకటి అంటారు తప్ప ఎప్పుడూ కూడా నిన్ను గొప్పోడు అనరు గుర్తుపెట్టేసుకో